हेलो फ्रेंड्स, दिस इज बाबजी फ्रम बाबजी स्टडी पॉइंट। फ्रेंड्स, वीडियो नेनु एप्पटिनुंचो चेद्दाम अनुकुंटुन्नानु, कानी वीडियो गाने नेनु इंतकु मुंदु चेसुंटे खच्चितंगा मिम्मल्नि नेनु मिस्गैड चेसेवानि अवुतानु। अंटे मिस्गैड चेयडं अंटे एंटंटे, एवरैते सीरियस्गा प्रिपेर अवुतुन्नारो वाळ्ळ प्रिपरेशन कि ना वीडियो चूस्ते अड्डंकि अयिते अय्यदु। अंटे चदवकुंडा क्वालिफै अवच्चुरे अने कॉन्फिडेंस अनेది ఈ వీడియో ఇస్తుంది కనుక వాళ్ళు చదవకుండా మానేస్తారు। అయితే మరి ఎందుకు సార్ ఇప్పుడు చేస్తున్నారు అంటే, ఎవరైతే ఇప్పటి వరకు ఇంకా ప్రిపరేషన్ కూడా జీరో నాలెడ్జ్ తో పూర్తిగా ప్రిపరేషన్ అనేది చేయలేదు అనుకోండి, వారి కోసం వీడియో। ఎవరైతే ఇంతకు ముందు ప్రిపేర్ అయ్యే వాళ్ళో వాళ్ళు గాని ఈ వీడియో చేసినట్లయితే అవసరం లేదండి, వాళ్ళకైతే ఈ వీడియో అవసరం లేదు। మీరు ఖచ్చితంగా ఈ వీడియో నుంచి లెఫ్ట్ అవ్వండి, స్కిప్ అవ్వండి। ఎవరైతే వీడియో చూడాలంటే ఖచ్చితంగా ఇంతవరకు ప్రిపరేషన్ చేయకుండా ఎస్ఐ అండ్ కాన్స్టిట్యూట్ ఏపీకి సంబంధించిన ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి కదా, దానికి అప్లై చేసి ఉంటే ఖచ్చితంగా వీడియో చూడండి। వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా 100% మీకు కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది, ఖచ్చితంగా ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోవచ్చు, ఇది పెద్ద విషయం కాదు అనే కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా వస్తుందండి। సో అట్లాంటి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో, అందుకు ఎవరైతే చదివే వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళు దీని నుండి స్కిప్ అయితే మంచిది। అండ్ ఇంకా కొద్ది రోజులు మాత్రం ఉందండి, అంటే ఏపీలో సంబంధించినటువంటి కాన్స్టేబుల్ కానీ ఎస్ఐ కానీ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ సంబంధించిన కొద్ది రోజుల్లో ఎగ్జామ్స్ అయితే జరగబోతున్నాయి। మరి ఇంత టైంలో కూడా మనం ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వలేము అని ఎవరైతే నిరుత్సాహంతో ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో బూస్టింగ్ అయితే అవుతుంది। ఎందుకు బూస్టింగ్ అవుతుందంటే, చాలామంది వాళ్ళ పనుల్లో బిజీగా ఉండి ప్రిపరేషన్ ఎట్లా చేయాలో తెలియక ఇప్పుడు కొంచెం ప్రిపరేషన్ చేస్తూ ఇంకా మనం ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వలేములే ఆత్మవిశ్వాసం లోపించి ఉన్న విద్యార్థులు చాలామంది ఉన్నారు। చదివినా కూడా మనం ఇంకా క్వాలిఫై అవ్వలేములే అనే విద్యార్థులు కూడా ఇంకా చాలామంది ఉన్నారు। అట్లాంటి ఈ వీడియో చూస్తే 100% మీకు కాన్ఫిడెన్స్ వచ్చి మీరు ఖచ్చితంగా ప్రిలిమ్స్ అయితే అవుతారు, ఇది షూర్. ఓకే రైట్. అయితే జనరల్గా నేను ఎప్పుడైనా ఒక వీడియో చేశానంటే యాజ్ ఏ సీనియర్ ఫ్యాకల్టీగా నా గత వీడియోస్ మీరు అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే నేను ఒక వీడియో చేస్తుంటే పూర్తి అనాలిసిస్తో స్టూడెంట్స్కి అవసరమైతేనే వీడియో అయితే చేస్తాను। ఏదైనా వ్యూస్ కోసం కానీ లేకుంటే మనీ కోసం అయితే నేను ఎప్పుడు వీడియోస్ అయితే చేయలేదు, అది మీకు తెలిసిందే। కావాలంటే నేను ఎస్ఎస్సి జీడీ కోసం చాలా వీడియోస్ చేస్తున్నాను, ఆ వీడియోస్ కూడా ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ ఎట్లా వస్తాయి, ఏ చాప్టర్ నుంచి ఎన్ని బిట్స్ వస్తాయి, ఏ విధంగా వస్తాయి, ఎంత ఉంటే కట్ ఆఫ్ ఉంటుంది, ఎగ్జాక్ట్లీ నేను ఏదైతే చెప్తానో దాన్ని బేస్ చేసుకునే కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ అయితే వచ్చింది। అండ్ ఇయర్ కూడా నేను ముందు కూడా చెప్పాను, పిల్లలకి ఇట్లాంటి కాన్ఫిడెన్స్ ఇవ్వడంలో ఫస్ట్ అయితే నేను ఉంటానని అందుకే ఈ వీడియో కూడా చేస్తున్నాను రైట్. అందుకు ఈ వీడియో నేను చేశానంటే పూర్తి అనాలిసిస్ చేస్తేనే మీ ముందుకు వస్తాను రైట్ వన్. నెక్స్ట్ ఏంటంటే, చాలామందికి మ్యాథ్స్ అంటే డౌట్ అండి, చాలా చాలా డౌట్. అంటే డౌట్ అంటే ఎంత చేసినా కూడా దాని మీద ఇంకా మనం మ్యాథ్స్ చేయాలి అనే ఇదైతే ఉంటుంది, వాళ్ళ కోసం ఒకటైతే చెప్పగలండి। మీరు ఎన్ని వీడియోస్ చూడండి, ఎన్ని ఛానల్స్ చూడండి, ఒకటైతే గుర్తుపెట్టుకుని డిస్క్రిప్షన్ బాక్స్లో కొన్ని వీడియోస్ పెడుతున్నాను కదా అవి చూడండి। అంటే మన ఛానల్లో ఉన్న వీడియోస్ మీరు చూసిన తర్వాత ఒకటైతే గ్యారంటీ అవ్వగలరు, సార్ మీ వీడియో చూసిన తర్వాత మ్యాథ్స్ చేయగలను అనే ధైర్యం దమ్ము నాకు కలిగాయి సార్ అని అనిపించకపోతే 100% అడగొచ్చున్నాను, ఎందుకంటే ఆ ఫీడ్బ్యాక్ నేను ఇచ్చింది కాదు, గత స్టూడెంట్స్ మీ వీడియో చూసిన ఈ వీడియో అంటే నా మ్యాథ్స్ వీడియో చూసిన పిల్లలు చాలామంది చెప్పారు, సార్ మీ వీడియో చూసిన తర్వాత నిజంగా నాకు మ్యాథ్స్ అంటే భయం పోయింది సార్, ధైర్యం వచ్చింది సార్, ఎలాంటి ప్రాబ్లం అయినా చేయగలను సార్ అనే కాన్ఫిడెన్స్ అయితే ఉంది సార్ అని చెప్పేవాళ్ళు చాలామంది మీరు కామెంట్ బాక్స్లో చూడొచ్చు, ఆ వీడియో కింద కామెంట్ బాక్స్లో చాలా ఉన్నాయి। అందుకు ఒకవేళ మీకు మ్యాథ్స్ డౌట్ ఉంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, మీరు కావాలంటే అది ఫ్రీగానే ఉన్నాయి, మీరు ఓపెన్ చేసి స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు చూడండి, 100% మీకు కాన్ఫిడెన్స్ అయితే వస్తుందండి। ఎప్పుడైనా ఎవరికైనా మ్యాథ్స్ డౌట్ ఉంటే ఖచ్చితంగా నా వీడియోని చూపించండి, వాళ్ళకైతే డౌట్ క్లియర్ అవుతుంది। అండ్ ఇప్పుడు అసలు టాపిక్లోకి వెళ్తాం, ఏంటంటే చెప్పాను కదా మీకు ఈ ఉన్న టైంలో కూడా ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడం ఏ విధంగా, ఏ విధంగా అంటే 100% కూడా గ్యారంటీ ఇవ్వగలండి, మీరు 100% అవుతారు కూడా ఓకేనా రైట్. అయితే ఒక చిన్న విషయం మాట్లాడదాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లాంటి అంటే ఇప్పుడు ఎవరైతే అప్లై చేశారో ఇంతవరకు ఎవరైతే చదవలేదో వాళ్ళ కోసం ఒక మాట చెప్తున్నాను, ఏంటంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నిజమో కాదో ఒకసారి ట్రై చేయండి, కావాలంటే నేను చెప్పిన ఒక విషయం చెప్తాను అది మీరు ట్రై చేయండి, 100% ట్రై చేసిన తర్వాత నన్ను నమ్మండి, ఎందుకంటే మీరు ఒక ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్ మీకు నచ్చిన పేపర్ తీసుకోండి, అది
ग्रूप फोर एग्जाम अवच्छ ग्रूप टू एग्जाम अवच्छ एसई एग्जाम अवच्छ एसएससी जीडी एग्जाम अवच्छ మీకు రచనటువంటి ప్రీవియస్ పేపర్ ఒకటి తీసుకొని అది ఒక 1.5 అవర్ 2 అవర్స్ పేపర్ మొత్తం ఒకసారి చదివి సాల్వ్ చేయండి. సాల్వ్ చేస్తే ఖచ్చితంగా మీకు చాలా మందికి 20 నుంచి 30 మార్కులు అయితే ఖచ్చితంగా వస్తాయండి. ఎన్ని వస్తాయండి? 20 నుంచి 30 మార్కులు. సార్ 30 వస్తాయి, ఎక్కువ రావా? అంటే 35 కూడా వచ్చే ఛాన్స్ ఉంది. నేను లీస్ట్ ఛాన్సెస్ అయితే చెప్తున్నాండి, 20 నుంచి 30 మార్కులు అయితే పక్కా వస్తాయి. సార్ ఎట్లా వచ్చే సార్? ఇంతవరకు నేను ప్రిపరేషన్ చేయలేదు కదా సార్. అంటే ప్రతి వ్యక్తికి ఇన్బుల్ట్ నాలెడ్జ్ అనేది ఉంటుందండి. ఇన్బుల్ట్ నాలెడ్జ్ అంటే ఏంటంటే, ఇప్పటి వరకు నువ్వు ఇంటర్మీడియట్ వరకు కానీ డిగ్రీ వరకు కానీ చదువుకుని ఉండొచ్చు, లేదా పీజీ వరకు అయినా చదువుకుని ఉండొచ్చు. అంటే ఇప్పటి వరకు జనరల్గా నువ్వు నేర్చుకున్న విషయం నీకు ఎనీ ఎగ్జామ్ పేపర్, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ పేపర్ ఛాలెంజ్ చేసి చెప్పగలను కావాలంటే ఒక ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్ నువ్వు సాల్వ్ చేయి. కూర్చొని సాల్వ్ చేస్తే, పేపర్ మొత్తం సాల్వ్ చేస్తే నీకు 100కి 20 నుంచి 30 మార్క్స్ పక్కా వస్తాయండి. ఇది ప్రతి వ్యక్తికి గ్యారంటీగా వచ్చే మార్క్స్ అనేది, ఇది ఎవరు తప్పించలేదు, ఖచ్చితంగా వస్తాయి. ఇది అవునా కాదో కావాలంటే మీరు ఒక పేపర్ తీసుకుని ట్రై చేయండి, ఇది ఎంత నిజమో మీకే అర్థమవుతుంది. అండ్ అంటే నేను ఏం చెప్తున్నా అంటే, ప్రతి వ్యక్తికి 20 టు 30 మార్క్స్ పక్కా అయితే ఇన్బుల్ట్గా ఉంటాయి. సార్ చాలామంది డౌట్, సార్ ఒకవేళ ఈ 20 30 ఇన్బుల్ట్ నాలెడ్జ్ లేకుంటే ఏం చేయాలి సార్? అది కూడా డౌట్ అవచ్చు. లేదంటే 100% ష్యూర్ ఉంటుంది, ఒకవేళ లేకపోతే ఏం చేయాలో కూడా నేను వీడియో లాస్ట్లో చెప్తాను. ఓకేనా? ఈ 20 టు 30 మార్క్స్ ఎవరికైతే ఇన్బుల్ట్ నాలెడ్జ్ కూడా ఉండదో అన్న వాళ్ళకు మ్యాక్సిమం ఉంటుందండి. ఒకవేళ లేకపోతే అనే క్వశ్చన్ కూడా మీకు వచ్చి ఉంటుంది కదా, దానికోసం కూడా నేను లాస్ట్లో మీకు ఒక వివరణ అయితే ఇస్తాను. రైట్, ఇప్పుడు చూద్దాం. అయితే ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, మీకు ఇన్బుల్ట్ నాలెడ్జ్గా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అంటే ప్రిపరేషన్ అయ్యేవాడికి కానీ అవ్వని వాడికి కానీ ఖచ్చితంగా 20 నుంచి 30 మార్కులు వచ్చే ఛాన్స్ అయితే అందరికీ ఉంది. సరే, మనం లీస్ట్లో లీస్ట్గా ఒక 20 మార్క్స్ ఇన్బుల్ట్ నాలెడ్జ్ అనుకుందాం. అంటే నీకున్న నాలెడ్జ్ ప్రకారం ఒక కానిస్టేబుల్ పేపర్ 200 మార్క్స్ నీ చేతిలో పెడితే నీకు ఈజీగా 100 మార్క్స్ పేపర్ పెడితే 20 రావచ్చు, అది ఛాన్సెస్ ఉంది. ఒకవేళ 200 మార్క్స్ ఎగ్జామ్ పేపర్ నీ చేతిలో పెడితే నీకు లీస్ట్లో లీస్ట్గా 30 మార్క్స్ వేసుకోవచ్చు. అంటే లీస్ట్లో లీస్ట్ అంటే 200 మార్క్స్ పేపర్ని కంప్లీట్గా చదివి నువ్వు చేస్తే 30 మార్క్స్ అయితే 100% గ్యారంటీ వస్తాయి. ఒకవేళ ఆ 30 మార్క్స్ రావు అని డౌట్ ఉన్న వాళ్ళకి కూడా చెప్పాను కదా లాస్ట్లో చెప్తానని చెప్పేసి, సరే అది పక్కన పెట్టండి. సరే, ఇప్పుడు మీరు 200 ప్రిలిమ్స్ ఎగ్జామ్ పేపర్ తీసుకొని మీరు సాల్వ్ చేయగలిగితే మీకు నేను చెప్తున్న లీస్ట్లో లీస్ట్గా 25 టు 30 మార్క్స్ అయితే అందరికీ వస్తాయి. 30 కన్నా ఎక్కువ వస్తాయి, అందరికీ కామన్గా వచ్చే మార్క్స్ కోసం చెప్తున్నాను. రైట్, యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్వాలిఫైయింగ్ మార్క్స్ కోసం మాట్లాడుతున్నాం. అసలు క్వాలిఫైయింగ్ కోసమే ఎందుకే మాట్లాడుతున్నాం అంటే, మనకి ప్రిలిమ్స్లో నువ్వు ఎన్ని మార్క్స్ తెచ్చుకున్నా అది కౌంటింగ్లోకి రాదు. ఓన్లీ నీ క్వాలిఫై మార్క్స్ నువ్వు క్వాలిఫై అయ్యేవా లేదా జస్ట్ ఫిల్టరైజేషన్ కోసం మాత్రమే ఇది ఉపయోగిస్తున్నారు. కనుక నీకు 80 మార్క్స్, నేను ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఇట్లా చెప్పట్లేదు, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కట్ ఆఫ్ మార్క్స్ ఉంటుంది. నేను డైరెక్ట్గా ఏం చేస్తానంటే జనరల్ వారి కోసం మాట్లాడతాను. అంటే జనరల్ వారి కోసం మాట్లాడితే ఆటోమేటిక్గా ఓబీసీ కోసం మాట్లాడినట్టు, బీసీల కోసం మాట్లాడినట్టు అండ్ ఎస్సీ ఎస్టీ కోసం కూడా మాట్లాడినట్టు అవుతుంది కదా. అందుకని డైరెక్ట్గా నేను ఓసీ కోసం మాట్లాడతాను, అంటే ఓపెన్ కాంపిటీషన్ అందు కోసం మాట్లాడతాను. 200 మార్క్స్కి 80 మార్కులు వస్తే క్వాలిఫై అవుతారండి ఏపీలో కానిస్టేబుల్ ఎగ్జామినేషన్కి. అయితే మరి ఇప్పుడు 80 మార్కులు ఎట్లా తెచ్చుకోవాలి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడే చెప్పాను కదా, ఎటువంటి స్టూడెంట్కైనా ఇన్పుట్ నాలెడ్జ్ ఖచ్చితంగా 25 టు 30 మార్క్స్ ఉంటుంది అని చెప్పాను. 200కి 25 టు 30 షూర్, 100%. మీరు కావాలంటే ఎనీ మోడల్ పేపర్, ఎనీ ప్రీవియస్ పేపర్ మీరు ఒకసారి ట్రై చేయండి. కావాలంటే మీకు రాకపోతే నన్ను అడగండి, ఇది గ్యారంటీ. ఒకవేళ రాకపోతే నేను దానికోసం డీటెయిల్గా చెప్తాను లాస్ట్లో. అయితే అంటే ఇప్పుడుగా నీ పాకెట్లో ఖచ్చితంగా 25 మార్క్స్ ఉన్నాయి. ఇప్పటికీ ఎగ్జామినేషన్కి వెళ్ళక ముందునే నీకు 25 మార్క్స్ తెచ్చుకోగలిగే క్యాపబిలిటీ ఉంది. సరే, ఇప్పుడు నీకు ఇంకెన్ని మార్క్స్ తెచ్చుకోవాలి? లీస్ట్లో తీసుకుని మనం 25 మార్క్స్ తెచ్చుకోవాలి. అంటే ఇంకెన్ని తెచ్చుకోవాలి? 55 మార్క్స్ తెచ్చుకోవాలి. 55 మార్క్స్ ఏ విధంగా తెచ్చుకోవాలంటే, నీకు ఇప్పటి వరకు కూడా 0 నాలెడ్జ్ లేకపోయినా కూడా, క్వశ్చన్ని చదవకుండా కూడా, అక్కడి వరకు ఉన్న క్వశ్చన్ చదవకుండా కూడా నువ్వు ఆన్సర్లు చేసి 100% క్వాలిఫై అవ్వచ్చు. ఎట్లా అంటే, ఎలా అంటే, ఇప్పుడు నీకు ఆల్రెడీ 25 ఉన్నా నీ పాకెట్లో, ఇంకెన్ని రావాలి? 55 రావాలండి. మరి ఈ 55 రావాలంటే ఎట్లా చేయాలంటే,
నువ్వు ఆల్రెడీ ఎన్నొచ్చు 25 నీకు వచ్చు, అవి ఎగ్జాక్ట్లీ నీకు వచ్చిన మార్క్స్ అంటే 25 బిట్స్ నువ్వు పెట్టావు, ఆ 25 బిట్స్ నీకు ఎగ్జాక్ట్లీ వచ్చినాయి. ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోండి, ఒక ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు ఒక బ్యాంక్ ఎగ్జామినేషన్ తప్ప మిగతా ఎగ్జామ్స్ అన్నిటికి కూడా 4 ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి. ఎన్ని ఆప్షన్స్ ఉంటాయండి? 4 ఆప్షన్స్ గుర్తుపెట్టుకోండి, 4 మాత్రమే. ఏ బిసిడి అనే 4 మాత్రం ఆప్షన్స్ ఉంటాయి. బ్యాంక్ ఎగ్జామ్కి అయితే 5 ఆప్షన్స్ ఉంటాయి, పక్కన పెట్టండి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి నేను చెప్పే మెథడ్ అప్లై చేస్తే ఖచ్చితంగా మీరు క్వాలిఫై అవుతారు. మరి ఈ 4 ఆప్షన్స్లో మీరు ఆల్రెడీ 25 బిట్స్ పెట్టుంటారు కదా, ఈ 25 బిట్స్ పెట్టేటప్పుడు మీరు గమనించండి, ఆప్షన్ ఏ ఎక్కువ సార్లు వచ్చిందా, ఆప్షన్ బి ఎక్కువ సార్లు వచ్చిందా, ఆప్షన్ సి ఎక్కువ సార్లు వచ్చిందా, ఆప్షన్ డి ఎక్కువ సార్లు వచ్చిందో జస్ట్ అబ్జర్వేషన్ అయితే చేయండి. చేసిన తర్వాత ఒకవేళ మీకు ఆప్షన్ ఏ చాలా తక్కువ టైమ్స్ వచ్చింది, అలాగే ఆప్షన్ సి తక్కువ టైమ్స్ వచ్చింది, మీరు పెట్టిన దాంట్లో ఆ 25 బిట్స్ మీకు ఎగ్జాక్ట్లీ రైట్ అంటే రైట్ ఆన్సర్స్ అందులో ఏ కానీ సి కానీ ఒకవేళ తక్కువ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ ఇంకా మీకు ఎన్ని బిట్స్ ఉంటాయి, 200లో 25 బిట్స్ తీసిస్తే 175 బిట్స్ ఉంటాయి. ఈ 175 బిట్స్లో మీరు ఏం చేస్తారంటే, మీరు అక్కడ 175 బిట్స్ని కూడా మీరు స్టార్టింగ్లో ఏ సీలు తక్కువ వచ్చాయి కదా ఆప్షన్స్లో, ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ ఏసీల్ని ఎక్కువ వచ్చేటట్టు ఆప్షన్స్ పెట్టండి. అంటే ఏసీల్ని ఎక్కువగా బబుల్ చేయండి, అంటే ఫస్ట్ ఏ బబుల్ చేస్తే రెండోది సి బబుల్ చేయండి, అట్లా ఏసి బబుల్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకేనా? అంటే కొన్నింటికి అంటే ఏ ఎక్కువ సార్లు వచ్చేటట్టు, సి ఎక్కువ సార్లు వచ్చేటట్టు, బి తక్కువ సార్లు వచ్చేటట్టు, డి తక్కువ సార్లు వచ్చేటట్టు బబులింగ్ చేయండి. సార్ ఎందుకు సార్ ఇట్లా చెప్తున్నారు, దీంట్లో ఏమైనా మ్యాజిక్ ఉందా లాజిక్ ఉందంటే ఏం లేదండి. మనకి ఎప్పుడైనా ఒక ఎగ్జామ్ జరిగేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ 100 మార్కులు ఎగ్జామినేషన్ జరిగింది అనుకోండి, 100 మార్కులు ఎగ్జామినేషన్ జరిగేటప్పుడు 4 సబ్జెక్టులు ఉన్నాయి అనుకోండి, ఒక్కొక్క సబ్జెక్ట్కి ఎన్ని మార్క్స్ అవుతాయి, 25 బిట్స్ అవుతాయి, 25 మార్క్స్ అవుతాయి. అంటే ఏ బిసిడి అనే ఆప్షను మనకి రిపీట్ అవ్వాలి. ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలంటే ఇక్కడ 100 బిట్లో 100 సార్లు రిపీట్ అవ్వడానికి ఛాన్స్ లేదు, అలాగే బి 100 సార్లు రిపీట్ అవ్వడానికి ఛాన్స్ లేదు. అసలు ఎంత ఛాన్స్ ఉందంటే, ఏదైనా ఒక ఎగ్జామ్లో 100 మార్కులు ఎగ్జామ్ ఉందా మ్యాక్సిమం 20 నుంచి 30 అవకాశం ఉంది, అట్లా బి కూడా 20 నుంచి 30 కానీ 25 కానీ ఛాన్స్ ఉంటుంది. అట్లా ప్రతి ఆప్షన్కి సుమారుగా చెప్తున్నానండి 20 నుంచి 30 వరకు ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఆ 100 బిట్లలో ఏ 20 సార్లు రావచ్చు, 30 సార్లు రావచ్చు, అట్లానే బి 20 సార్లు రావచ్చు, 30 సార్లు రావచ్చు. ఇట్లా ప్రతి బిట్కి ప్రతి ఆప్షన్కి 20 నుంచి 30 సార్లు చాయిస్ ఉంది. అంటే 200 మార్క్స్ ఎగ్జామ్ రాస్తున్నాం కదా, 200 మార్క్స్ ఎగ్జామ్ రాస్తే ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి, 4 ఆప్షన్స్ ఉంటాయి కదా, అంటే 200/4 వేద్దాం అంటే 50 వస్తుంది. అంటే ఒక బిట్ ఏ అనే ఆప్షను నీకు 45 నుంచి 55 సార్లు బబ్లింగ్ రావాలి ఇంచుమించుగా, అంతకన్నా ఎక్కువ వచ్చే ఛాన్స్ అయితే చాలా తక్కువ ఉంటుంది, అలాగే తక్కువ వచ్చే ఛాన్స్ కూడా తక్కువ ఉంటుంది. అంటే మ్యాక్సిమం ఛాన్సెస్ 45 నుంచి 55 బిట్వీన్లో ప్రతి ఆప్షన్కి ఛాన్స్ ఉంది. అంటే ఏ ఆప్షన్ కావచ్చు, బి ఆప్షన్ కావచ్చు, సి ఆప్షన్ కావచ్చు, డి ఆప్షన్ కావచ్చు, ప్రతి ఆప్షన్కి 45 నుంచి 50 ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇప్పుడు నువ్వు ఏదైతే ఇంతకుముందు 25-30 బిట్స్ తెచ్చుకున్నావు అని చెప్పాను కదా, అందులో ఏదైతే ఆప్షన్ తక్కువ టైమ్స్ వచ్చిందో ఇక్కడ ఆప్షన్ అంటే మిగతా 175 బిట్లలో దాన్ని ఎక్కువసార్లు పెట్టుకుంటూ వెళ్ళండి. ఇలా వెళ్ళడం వల్ల, ఎందుకంటే ఏ సీలు ఎక్కువసార్లు వచ్చిందని చెప్పాను కదా 25లో, మరి ఏ సీలు ఇక్కడ ఎట్లా వస్తాయి, తక్కువ టైమ్స్ వస్తుంది ఇది 175 బిట్లలో. అలా చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా నీకు క్వాలిఫై అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందండి. ఎందుకంటే ఇంకెన్ని బిట్స్ ఉన్నాయి, సుమారుగా ఒక 170 లేదా 160 అనుకో, 160/4 చేద్దాం, అంటే ఒక్కొక్కదానికి ఎంత ఛాన్స్ ఉన్నాయి, 40, ఒకదానికి ఎంత ఉంది 40, అంటే సుమారుగా ప్రతి ఆప్షన్ 30 నుంచి 40 లేదా 40 నుంచి 50 వచ్చే ఛాన్స్ ఉంది. మరి ఇప్పుడు ఏసీలకి 30 నుంచి 40 ఛాన్స్ అని చెప్పలేదు, ఎందుకంటే ఏసీలు ఆల్రెడీ ముందు ఎక్కువ వచ్చాయి. అంటే ఇప్పుడు ఏం రావచ్చు, 40 నుంచి 50 ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, అంటే ఇక్కడ ఏసీలు ఎక్కువ రావాలి, అందుకు మనం ఏసీలని బబ్లింగ్ చేయాలి. అంటే ఓన్లీ ఏసీలు బబ్లింగ్ చేయమని చెప్పట్లేదు, బీడీలను కూడా చేయాలి. కానీ బీడీలను ఎట్లా చేయాలి, ముందు ఎక్కువ సార్లు వచ్చింది కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, తక్కువ సార్లు చేసుకుంటూ వెళ్ళాలి. ఇట్లా వెళ్ళడం వల్ల ఖచ్చితంగా నీకు 100% క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంది. చాలామంది ఇట్లా కూడా చెప్తుంటారు, ఎట్లా అంటే నీకు వచ్చిన బిట్లు అన్ని చేసేసిన తర్వాత
ఏ కానీ బి కానీ సి కానీ డి కానీ ఏదో ఒక ఆప్షన్ పూర్తిగా పబ్లిక్ చేయమని చెప్తారు. ఏదో ఒక ఆప్షన్ అట్లా మాత్రం చేయొద్దని. అట్లా చేయడం వల్ల నీకైతే మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు నేను చెప్పేటట్టు చేస్తే అంటే ఏ విధంగా అంటే ఆల్రెడీ నీకు వచ్చిన బిట్లు ఏవైతే ఉన్నాయో అవి చేసిన తర్వాత నీకు వచ్చిన బిట్లలో ఏ ఆప్షన్ ఎక్కువసార్లు రిపీట్ అయిందో ఎక్కువసార్లు వచ్చిందో, సపోజ్కి ఏసీలు ఎక్కువసార్లు వచ్చాయనుకుంటే మిగతా ఎన్ని బిట్లు మిగతా బిట్లలో ఏసీ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, అందుకే తక్కువ బబ్లింగ్ చేయాలి, అప్పుడు బీడీలు ఎక్కువ బబ్లింగ్ చేయాలి, అట్లా మీరు గమనించాలి. మీరు 200 బిట్స్లో మీకు వచ్చిన బిట్స్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకవేళ సార్ నాకు ఇన్బుల్ట్ నాలెడ్జ్ లేకపోతే 20-35 లేకపోతే ఏం చేయాలి సార్ అంటే, అట్లీస్ట్ ఇప్పటికున్న డేస్ కూడా నువ్వు రోజుకి ఒక 8 అవర్స్ 6 అవర్స్ కష్టపడితే నువ్వు అట్లీస్ట్ ఒక 2 సబ్జెక్టులు తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ రీజనింగ్ నువ్వు నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, అండ్ ఇండియన్ హిస్టరీ అందులో మోడర్న్ హిస్టరీ, ఈ 2 సబ్జెక్టులు అట్లీస్ట్ ఈ 6 డేస్ లేదా 5 డేస్ లేదా నీకున్న 10 డేస్ ఇన్ని డేస్ ఉంటే 10 డేస్ జాగ్రత్తగా చదివితే ఆ 20 మార్క్స్ తెచ్చుకోవడం కూడా చాలా ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ ప్యాసేజ్ ఉంటుంది, ఇంగ్లీష్ ప్యాసేజ్ని చాలా క్లియర్గా చదివితే అట్లీస్ట్ 1 or 2 బిట్స్ చేయొచ్చు. మీరు గమనించండి నేను చెప్తుంది క్వాలిఫై అవ్వడానికి అంటే, ఇప్పటి వరకు చదవని వారి కోసం ఖచ్చితంగా నేను ఏదైతే చెప్తున్నానో ఇది మీరు పాటిస్తే 100% మీరు సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది. నేను చెప్పేది అర్థమైంది కదా, ఏం చెప్పాను అర్థమైంది కదా. ఏం చెప్పానంటే నీకు వచ్చిన బిట్లు అన్నీ చేసేసే. మీరు ఒకవేళ చదివిన వాళ్ళైనా నీకు వచ్చిన బిట్లు అన్నీ చేసేసే. చేసేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 200కి 50 బిట్స్ నువ్వు చేసావు, ఆ 50 నీకు బాగా తెలిసినవి, ఆ 50లో అంటే ఏ ఆప్షన్ ఉంటుంది, బి ఆప్షన్ ఉంటుంది, సి ఆప్షన్ ఉంటుంది, డి ఆప్షన్ ఉంటుంది, ఒకవేళ ఆ 50లో ఏసీలు ఎక్కువసార్లు బబ్లింగ్ వచ్చింది అనుకోండి ఇంకెన్ని బిట్స్ ఉంటాయి, 150, ఆ 150లో ఏసీ బబ్లింగ్ తక్కువ ఉండాలి, బీడి బబ్లింగ్ ఎక్కువ ఉండాలి. అట్లా చేయడం వల్ల 100% నీకైతే గ్యారంటీ క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది. అర్థమైంది కదా నేను చెప్పింది. సో ఇది మీరు మ్యాక్సిమం కావాలంటే ఒక మోడల్ పేపరు ఎగ్జామ్కి వెళ్ళే ముందని ట్రై చేయండి. నేను చెప్పింది నిజమో కాదో మీకు అర్థమవుతుంది. అట్లీస్ట్ ఒక ప్రీవియస్ మోడల్ పేపర్, లేకుంటే నీ దగ్గర ఏదో ఒక ఇన్స్టిట్యూట్ మోడల్ పేపర్, ఏదో ఒక ఎగ్జామ్ పేపర్, ఏదో ఒక కానిస్టేబుల్ మోడల్ పేపర్ తీసుకొని నేను చెప్పిన ప్రాసెస్ను ట్రై చేయి, ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. నేను ఎవరి కోసం చెప్పాను, ఓసీ వాళ్ళ కోసం. మరి ఓసీ వాళ్ళ కోసం 80 మార్కులు చెప్పుకుంటే అంతకన్నా దిగువ స్థాయిలో బీసీలు ఎస్సీ ఎస్టీలు ఉన్నాయి కాబట్టి అక్కడికి ఆ మార్క్స్ 70-60 మార్కులు తెచ్చుకోవడం అంత పెద్ద కష్టం అయితే ఇంకా ఈజీ అని చెప్పొచ్చు. నేను ఎవరిని టార్గెట్ చెప్పుకోను, హై కేటగిరీ టార్గెట్ చేసుకుంటూ వెళ్ళొచ్చాను కాబట్టి అందరూ కూడా ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. కాబట్టి మీరు ముందు క్వాలిఫై అవ్వడానికి పూర్తి ప్రయత్నాలన్నీ చేయండి, చాలా చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పిన వీడియో అర్థమైంది కదా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే ఖచ్చితంగా దాని మీద నేను అయితే ఆన్సర్ అయితే ఇవ్వబోతున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.